మంచి డాన్స్ తో రిలాక్స్ అవుతుంటే మధ్యలో వీళ్ళెవర్రా? ఏమండి మీరు వెళ్ళొద్దండి. ఒకవేళ పిల్లలైతే వెళ్ళల్లుడు చూడు. నడుచుకుంటూ హిమాలయాలకు వెళ్తున్నాను. స్వామీజీ హిమాలయాలకు పోతున్నాడంట, ఈ ఇంట్లో దెయ్యం బాధపడే కంటే నేను కూడా పోతానరా. ఆయన నడుచుకుంటూ వెళ్తున్నారంట. వద్దులే వెళ్ళిపోండి స్వామి. భిక్ష నాయన మిమ్మల్ని ఏదో శక్తి భయపెడుతుంది. అవును స్వామి, అది శక్తితో భక్తితో ఆత్మో ప్రేతాత్మో మాకు తెలియదు కానీ అది మమ్మల్ని భయపెడుతున్న మాట వాస్తవం. మేము భయపెడుతున్న మాట వాస్తవం. భయపెడితే పర్లేదు స్వామి, కొడతాం స్వామి, స్వామి మీరే కాపాడాలి స్వామి. అవును స్వామీజీ, మీరు చెప్పింది కరెక్టే స్వామీజీ. ఏదో తెలియదు కానీ ఒక ఆకారం చూశాను స్వామీజీ. తూర్పు వైపు ఉన్న రూమ్ లో దుమ్ము పట్టిన ఫోటో ఒకటి ఉంటుంది, వెళ్ళి తీసుకురా. ఆల్మోస్ట్ ఇందాక జరిగిన దానికి నాకు ఇది పడిపోయింది స్వామి. నా వల్ల కాదు స్వామి. అన్నా మా అందరిలోని పెద్దోడివి, జ్ఞానివి, నువ్వు వెళ్ళచ్చు కదా. నాకు తెలుసు ఆ దయ్యానికి ఏం తెలుసురా, కొడితే ఎవడ పడతాడరా. నేను వెళ్తాను స్వామిజీ. ఒరే చిన్న సత్యం, నువ్వురా హీరో అంటే, నీదిరా ధైర్యం అంటే, నువ్వు సూపర్ రా. నువ్వు కూడా రా అమ్మాయి, నువ్వు కూడా రా అమ్మాయి, నువ్వు కూడా రా. నాది ఎవరు పట్టుకోవాలి, పట్టుకుంటా. ఒక వంతునే బయటికి తీసుకొచ్చారు. ఈ స్వామి చాలా గొప్ప. స్వామి మామా, ఇవిడే చెత్తమ్మా మూర్తిగడమ్మా. ఏమే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది? ఇబ్బంది అంటే అలాగేలా కాదు స్వామి, అందరినీ కలిపి వాయి కొట్టేసింది వాళ్ళంతా. స్వామి దీనికి పరిష్కారం ఏంటి స్వామి? ఉంది నాయన, ప్రపంచంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడుతుంది. సమస్యతో పాటే పరిష్కారం కూడా సృజించేస్తాడు ఆ దివ్యుడు. కాకపోతే సమస్య పరిష్కారం ఒకే చోట ఉండవు. ఇప్పుడు ఏం చేద్దాం స్వామి? ధ్యానం చేద్దాం. అదేదో మీరు చేసుకోండి స్వామి, మేము వెళ్తాం. రారా నువ్వు మామా. కాదురా చెప్పాడు, ఆయన చూసుకుంటాలే. షూర్, మీకు చెప్పండి స్వామి. ధ్యానం చేద్దాం. ఇంట్లో చెప్పి బయటపడతా ఏంటో. ఇంట్లో చెప్పాలి బాబు. నా పేరు సుగుణాల సత్యమ్మ. నాకు ఒక్కగానొక్క కొడుకు, పేరు సుగుణాల సుందర్రామ్మూర్తి.
దానిదే. అమ్మ హృదయం ఎన్ని ముక్కలైనా అందులో కొడుకు పదిలమే.